బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నానండి అందులో భాగంగా ప్రొనౌన్స్ అయిపోయింది ఇప్పుడు యామ్ ఈజ్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పుకుంటున్నామండి నిన్నటి వీడియోలో యామ్ ఈజ్ ఆర్ సింపుల్ ప్రజెంటెన్స్లో చెప్పుకున్నాము పాజిటివ్ నెగటివ్ క్వశ్చన్స్ పాజిటివ్ క్వశ్చన్స్ ఇంటరాగేటివ్ నెగటివ్ చెప్పుకున్నాము ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లో ఈ నాలుగు రకాలు చెప్పుకుందామండి అది ఎలా యూస్ చేయాలో చెప్తాను మళ్ళీ చెప్తున్నానండి మీరు యామ్ ఈజ్ ఆర్ ఎలా యూజ్ అయింది దాని మీద ఫోకస్ చేయండి ప్రజెంట్ కంటిన్యూస్లో ఓకే సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐఆమ్ కుకింగ్ ఇది మీరు లాంగ్ ఫామ్ అన్న పెట్టుకోవచ్చు లేదా షార్ట్ ఫామ్ అన్న పెట్టుకోవచ్చు నేను ప్రస్తుతం వంట చేస్తున్నాను ఓకే ఆర్ రీడింగ్ నువ్వు ప్రస్తుతం చదువుతున్నావు హీ ఈజ్ రన్నింగ్ అతను ప్రస్తుతం పరిగెడుతున్నాడు షీ షీఈ్ సింగింగ్ ఆమె ప్రస్తుతం పాట పాడుతున్నది ఇట్ ఈస్ మూవింగ్ అది ప్రస్తుతం కదులుతున్నది వి ఆర్ డిస్కసింగ్ ప్రస్తుతం మేము చర్చించుకుంటున్నాము దే ఆర్ ఫైటింగ్ వాళ్ళు ప్రస్తుతం పోట్లాడుకుంటున్నారు సో ఇవన్నీ పాజిటివ్ సెంటెన్స్లు ఇందులో కూడా మీకు ఎక్కడ నేను లేదు కాదు రాదు వద్దు ఇట్లాంటివేవి రాలేదండి సో ఇవి ప్రెజెంట్ కంటిన్యూస్లో యామ్ ఈజ్ ఆర్ని యూస్ చేసే స్ట్రక్చర్స్ దీన్నే మనం నెగిటివ్లో ఎలా చెప్పుకోవాలో చూద్దామండి ఐఎమ్ నాట్ కుకింగ్ నేను వంట చేయడం లేదు ప్రస్తుతం నేను వంట చేయటం లేదు అని అర్థం వస్తుందండి ఆర్ నాట్ రీడింగ్ నువ్వు చదవటం లేదు హీ ఈజ్ నాట్ రన్నింగ్ అతను పరిగెత్తడం లేదు ఈజ్ నాట్ సింగింగ్ ఆమె ప్రస్తుతం పాటలు పాడటం లేదు ఇట్ ఈజ్ నాట్ మూవింగ్ అది ప్రస్తుతం కదలటం లేదు ఆర్ నాట్ డిస్కసింగ్ మేము ప్రస్తుతము చర్చించుకోవటం లేదు దే ఆర్ నాట్ ఫైటింగ్ వారు ప్రస్తుతం ఫైట్ చేసుకోవట్లేదు కొట్లాడుకోవటం లేదు మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్స్ ఇది మీరు లాంగ్ ఫామ్ ఆర్ షార్ట్ ఫామ్లో ప్రయోగించుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదండి అలాగే మనం క్వశ్చన్స్ ఇంటరాగేటివ్ పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి ఇంటరాగేటివ్ పాజిటివ్ పాజిటివ్ తీసుకుంటే అందులో యామ్ఐ కుకింగ్ నేను వంట చేస్తున్నానా ఆర్ యూ రన్నింగ్ నువ్వు పరిగెడుతున్నావా ఈజ్ షీ సింగింగ్ ఆమె పాట పాడుతోందా ఈజ్ ఇట్ మూవింగ్ కదులుతోందా అది ఆర్ వై డిస్కసింగ్ మేము చర్చించుకుంటున్నామా ఆర్ దే ఫైటింగ్ వాళ్ళు పోట్లాడుకుంటున్నారా అని అలా అడగచ్చు అదే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్లో నెగటివ్ తీసుకున్నాం అనుకోండి ఆర్ అంట్ హై కుకింగ్ నువ్వు వంట చేయటం లేదా ఆంట్ యూ రీడింగ్ నువ్వు చదవటం లేదా ఏజెంట్ హీ రన్నింగ్ అతను పరిగెట్టడం లేదా ఏజెంట్ సింగింగ్ ఆమె పాడటం లేదా ఇట్ మూవింగ్ అది కదలటం లేదా ఆంట్ వై డిస్కసింగ్ మనం చర్చించుకోవటం లేదా ఆంట్ దే ఫైటింగ్ వాళ్ళు పోట్లాడుకోవటం లేదా సో చూశారు కదండి ఇలా పాజిటివ్ నెగటివ్ నార్మల్ స్టేట్మెంట్స్ అండ్ ఇంటరాగేటివ్లో పాజిటివ్ నెగటివ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో మీరు యామ్ ఈజ్ ఆర్ మీరు ప్రయోగించే విధానం అండి సో ఇలాగే స్ట్రక్చర్ సేమ్ స్ట్రక్చర్ మీరు ఫాలో అవ్వచ్చండి పాజిటివ్లో నెగిటివ్లో ఇంటరాగేటివ్ పాజిటివ్లో ఇంటరాగేటివ్ నెగిటివ్లో మీరు ఇలాగే ఫాలో అయిపోతూ వెళ్ళారనుకోండి మీకు చాలా స్టేట్మెంట్స్ మీరు సెంటెన్సెస్ మీరు తప్పు లేకుండా ఆ స్ట్రక్చర్ని మీరు ఫామ్ చేసుకోవచ్చు దాన్నే మాట్లాడవచ్చు దాన్నే రాయచ్చు సో ఇలా మీరు చెయ్యొచ్చండి ఓకే అండి అలాగే స్టూడెంట్స్ యామ్ ఈజ్ ఆర్ విత్ ఆక్యుపేషన్స్ చూద్దామండి ఆక్యుపేషన్స్ అంటే వృత్తులు రకరకాల వృత్తులు చేసే మనుషుల్ని వాళ్ళని ఎలా మనం యామ్ ఈజ్ ఆర్ తోటి యూజ్ చేస్తామో తెలుసుకుందామండి ఫస్ట్ దాని ముందు మనం అసలు ఆక్యుపేషన్స్ లిస్ట్ ఒకటి తయారు చేసుకుందామండి దానిలో మీరు టీచర్ బార్బర్ బార్బర్ అంటే మీకు తెలుసు కదండి హెయిర్ స్టైల్ చేసేవాళ్ళు జుట్టు అది తీసేవాళ్ళు అలాగే కార్పెంటర్స్ కార్పెంటర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది చెక్క పని చేసేవారు అలాగే ప్లంబర్ ప్లంబర్ అంటే వాటర్ వర్క్స్ అవి కూడా చూసేవాళ్ళు అలాగే రిసెప్షనిస్ట్ రిసెప్షనిస్ట్ అంటే ఆఫీస్లో స్టార్టింగ్లో ఉండి మనని రిసీవ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇన్ఫర్మేషన్ తీసుకోవటం దాన్ని ఫార్వర్డ్ చేయటం వాళ్ళందరినీ కూడా రిసెప్షనిస్ట్ అంటారు అలాగే లాయర్ లాయర్ అంటే మీకు తెలుసు కదండి కోర్టులో వాదించేవారు అలాగే ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ అంటే కరెంటు పనులన్నీ కూడా చూసేవారు అలాగే నర్స్ నర్స్ అంటే హాస్పిటల్స్లో రోగులకి సేవ చేసేవారు అలాగే డాక్టర్స్ ఇంకా అది మీకు చెప్పక్కర్లేదు దాని అర్థం అలాగే ఫార్మర్స్ ఫార్మర్స్ అంటే రైతులు పంట పండించేవారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నా హృదయపూర్వక ప్రణామాలండి వారి వల్లే మనందరం కూడా ఈరోజున కొంచెం అన్నీ తింటున్నాము బతుకుతున్నాము కాబట్టి ఫార్మర్స్కి జై అలాగే సింగర్స్ సింగర్ అంటే పాట పాడే పాట పాట పాడేవాళ్ళు అలాగే రైటర్స్ రైటర్స్ అంటే కథలు పాటలు రాసేవాళ్ళు అలాగే యాక్టర్స్ యాక్టర్స్ అంటే మీకు తెలిసిందే సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు నాటకాల్లో యాక్ట్ చేసేవాళ్ళు సీరియల్స్లో యాక్ యాక్ట్ చేసేవాళ్ళు అలాగే యాక్ట్రెస్ యాక్ట్రెస్ అంటే లేడీస్ లేడీస్ ఎవరైతే సినిమాల్లో లేకపోతే సీరియల్స్లో లేకపోతే నాటకాల్లో వాటిల్లో నటించేవాళ్ళని యాక్ట్రెస్ అంటారు అలాగే బస్ డ్రైవర్స్ అని మీకు చెప్పక్కలేదు అలాగే ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ అంటే బిల్డింగ్స్ అన్నీ కూడా డిజైన్ చేసి దాన్ని ఒక ప్రెజెంటేషన్ లాగా చేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళని ఆర్కిటెక్ట్స్ అంటారండి అలాగే ఆస్ట్రోనాట్ అంటే మనకి ఆకాశంలో వెళ్ళి అవన్నీ చూసి స్కైలోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతున్నాయో అద్భుతాలు అవన్నీ చూసి చెప్పేవాళ్ళని ఆస్ట్రోనాట్ అంటారు అలాగే ఫైర్ ఫైటర్స్ ఫైర్ ఫైటర్స్ అంటే వాళ్ళు ఎక్కడైనా ఫైర్ అదే నిప్పు రాగానే వచ్చి గబగబా దాన్ని ఆర్పి అది చేసి దాన్ని ఆ డ్యూటీ చేసే వాళ్ళని ఫైర్ ఫైటర్స్ అంటారు అలాగే పోలీస్ మీకు తెలిసిందే అలాగే జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే న్యూస్ కవర్ చేయటం రిపోర్ట్స్ అందించటం న్యూస్ని ఫార్వర్డ్ చేయటం వీట అన్నిటినీ కూడా జర్నలిస్ట్ అంటారు వీళ్ళందరినీ కూడా సో ఇలా మనం ఒక ట్వంటీ ఆక్యుపేషన్స్ తీసుకున్నామండి అటువంటి ఆక్యుపేషన్స్ రకరకాల వృత్తుల్లో ఉన్నారు మన సమాజంలో రకరకాల సేవలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరితో కూడా మనం ఈ యామ్ ఈజ్ ఆర్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఐఎమ్ ఏ టీచర్ అనుకోవచ్చు హీ ఈజ్ అ బార్బర్ హీ ఈజ్ అ కార్పెంటర్ దే ఆర్ ప్లంబర్స్ యుఆర్ రిసెప్షనిస్ట్ He is a lawyer. He is an electrician. She is a nurse. She is a doctor. He is a farmer. She is a singer. He is a writer. They are actors. She is an actress.

ఏ ఎక్కడ పెట్టాలి యాన్ ఎక్కడ యూజ్ చేయాలి ఇవన్నీ మీరు ఒక్కసారి ఫోకస్ చేసుకుని జాగ్రత్తగా గమనించుకుంటే మీకు స్ట్రక్చర్లో ఏ విధమైన తప్పు రాదండి వైల్ స్పీకింగ్ అండ్ వైల్ రైటింగ్ మాట్లాడేటప్పుడు అండ్ రాసుకునేటప్పుడు ఏ తప్పు రాదండి ఫస్ట్ యూసేజ్ తెలుసుకున్నారంటే దీని యొక్క యూసేజెస్ ఇంకా యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్ వర్బ్స్ ఇవన్నీ కూడా రేపటి వీడియోలో మనం చూసుకుందామండి అలాగే దీన్ని పాజిటివ్లో నెగటివ్లో ఇంటరాగేటివ్ పాజిటివ్లో ఇంటరాగేటివ్ నెగిటివ్లో కూడా ఎలా యూస్ చేయాలో మీరు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి నేను కూడా చెప్తాను సో రేపటి వీడియోలో యాడ్జెక్టివ్స్ యాడ్వర్బ్స్ అండ్ వీటి యొక్క ఈరోజు యొక్క నెగటివ్ పాజిటివ్ అన్నీ కూడా తెలుసుకుందాం ఓకేనా రైట్ బై బాయ్ లర్న్ ఇంగ్లీష్ ఆన్లైన్ విఆర్ఆర్ ఆఫర్స్ యూ ద బెస్ట్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆన్లైన్ వీ హెల్ప్ యూ మాస్టర్ యూర్ లాంగ్వేజ్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ Join our Onion classes at your convenient time in a day. Would you like to know more about our Onion classes? Please do contact on this number.